वेलकम टू अवर चैनल माय होम माय थॉट्स। मन चैनल्लो नेनु चैनल स्टार्ट चेयालनुकुन्नानु अने दानि गुरिंचि मीकु चेप्पबोतुन्नानु। वीटन्निटिकंटे मुंदुगा मीरु गनुक मन चैनल्नि सब्स्क्राइब चेसुकुन्नट्लयिते प्लीज सब्स्क्राइब अवर चैनल माय होम माय थॉट्स अंड अलागे सब्स्क्राइब चेसिन तर्वात पक्कने बेल सिंबल उंटुंदि, दानि कूडा मीरु टच चेसिनट्लयिते नेनु एप्पुडु एलांटि वीडियोस चेस्तुन्ना गानी मीकु नोटिफिकेशन अनेदि वस्तुंदन्नमाट। अंड अलागे मन चैनल द्वारा वच्चे वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि। मीरिच्चे लाइक्स नाकु चाला चाला एंकरेजमेंट अन्नमाट। नाकु मी एंकरेजमेंट अंड मी सपोर्ट नाकु पूर्तिगा कावालि, प्लीज सपोर्ट मी। लेट चेयकुंडा नेनु एंदुकु चैनल स्टार्ट चेसानो अने विषयानि तेलुसुकुंदामा। యాక్చువల్గా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదన్నమాట। యాక్చువల్గా నాకు ఇప్పుడు టైం ఉంది, ఆ టైం ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను। ఏదైనా కానీ నేను ఊరికి కూర్చోవడం అనేది నాకు ఇష్టం ఉండదు। ఏదైనా కానీ ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి ఏదైనా నాకు ఒక విషయం బాగా నాలో నాకు నచ్చే విషయం ఏంటంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం అన్నమాట। ఎప్పటికి ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు అది లూజ్ అవ్వలేదు। అది ఇప్పటికి జస్ట్ ఈ మినిట్ వరకు కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం అనేది మాత్రం నాకు బాగా పూర్తిగా ఉందన్నమాట। అండ్ అలాగే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే చదివినా కానీ లేదా ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, అందరిలాగా సాదాసీదాగా అనేది మాత్రం ఇష్టం ఉండదు। అంటే మనం చేయగలిగినంత వరకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది మాత్రం నాకు బాగా ఇష్టం ఏదైనా కానీ। బిఫోర్ మ్యారేజ్ ఐ హ్యావ్ ఎ 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత జాబ్ మానేయాల్సి వచ్చింది। ఓకే, ఆ తర్వాత ఫ్రీగా టైం స్పెండ్ చేస్తూ వచ్చాను, కానీ అలా ఉన్నా కానీ ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదైనా చేయాలి అని మాత్రం నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది। ఖాళీగా ఉండటం అయితే అస్సలు ఇష్టం లేదు। ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక నాకు ఏదైనా చేయాలి, ఇంట్లో వాళ్ళకేమో జాబ్ చేయడం ఇష్టం లేదు కానీ నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది అని చెప్పి నా ఇంట్రెస్ట్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేసి చివరికి వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది తీసుకుని ఇక్కడ కూడా నేను లాస్ట్ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా స్కూల్స్లో నేను నాకు ఎటు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా స్కూల్స్లో ట్రై చేద్దామని చెప్పి స్కూల్స్లో ఒక 3-4 స్కూల్స్లో డెమోస్ ఇవ్వడం, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం ఇలా జరిగింది। ఫైనల్గా ఒక స్కూల్లో డెమో అనేది వచ్చి జాయిన్ చేసుకుంది, దాని మీద నాకు కాల్ లెటర్ వచ్చిందనమాట। ఇంకా 2-3 డేస్లో జాయిన్ అవుతాను, ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, 2-3 డేస్లో జాయిన్ అవుతానుగా వాళ్ళ స్కూల్స్కి, వాళ్ళకు కూడా కొన్ని స్కూల్స్కి కొన్ని నార్మ్స్ కండిషన్స్ అనేవి ఇలా ఉంటాయి కదా, వాటిలో కొన్ని వర్కింగ్ అవర్స్ కానీ కొన్ని అన్నీ ఇంకా 2-3 ఇయర్స్లో దట్ మీన్ 2-3 డేస్లో జాయిన్ అవ్వబోతానని అన్నీ రెడీ చేసుకుంటున్నాను, వాళ్ళ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ అన్నీ ప్రిపేర్ అవుతున్నాను। బట్ కానీ వాళ్ళకు కొన్ని కండిషన్స్ అనేవి నాకు నచ్చలేదు అనమాట, ప్రాబ్లమాటిక్గా అనిపించింది। ఇంకా ఏదైనా సర్టిఫికేట్స్ విషయం కానీ ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇంకా ఇలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తున్నాను, ఇంట్లో వాళ్ళు కూడా వదిలే ఎందుకు సఫర్ అవ్వడం అనేసి తెలిసి ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి వద్దన్నారు, కాబట్టి ఇంకా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది। ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుందాం అని చెప్పి ట్యూషన్స్ స్టార్ట్ చేశాను। 1 ఇయర్ అయిపోయింది, మార్చిలో లాక్డౌన్ వల్ల కంప్లీట్గా ఇంకా తీసేయాల్సి వచ్చిందనమాట, కుదరలేదు। ఆ తర్వాత మళ్ళీ ఆ ట్యూషన్స్ చెప్తూనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను, లిటరేట్ లెర్నర్. అందులో ఏంటంటే నేను ఫేస్ కనిపించుకునే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ వచ్చాను, అప్లోడ్ చేస్తూ వచ్చాను, అది ఇంగ్లీష్ గ్రామర్కి వొకాబులరీకి సంబంధించి కంప్లీట్గా అనమాట, దట్ మీన్ స్క్రిప్ట్ రైటింగ్ అనే పేపర్స్ మీద రాసి అలా దట్ మీన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ వచ్చాను, నేనైతే అసలు కనిపించలేదు కానీ తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట, మనం ఎప్పుడైనా కనీసం ఒక వీడియోలైనా కనిపిస్తూ ఉండాలి, రెగ్యులర్గా కాకపోయినా కానీ అప్పుడప్పుడే కనిపిస్తూ ఉండాలి, మనం ఎవరం ఏంటి అనే ఐడెంటిటీ అనేది తెలియాలి కదా అనే ఉద్దేశంతో కొన్ని కండిషన్స్ యూట్యూబ్ వాళ్ళకైతే కండిషన్స్ ఉన్నాయి, అవి తెలుసుకున్నాను। ఇంకా ఇలానే చేస్తూ ఉంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అది అని కండిషన్స్ అన్నీ తెలుసుకున్నాను। సో ఇంకా తెలుసుకున్నాను కాబట్టి ఇంకా తెలిసి కూడా మళ్ళీ మనం అదే వేలో వెళ్ళలేము కదా, అందుకని సో ఇంకా నేను ఇలా ఎన్ని వీడియోస్ చేసినా కానీ నా ఛానల్ మానిటైజేషన్ అనేది జరగదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు, ఇంకా విషయం తెలిసిపోయింది। ఇంకా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే చేయలేం కదా, అందుకని నేను ఇంకా డ్రాప్ అయిపోయాను। ఆ తర్వాత మళ్ళీ లాక్డౌన్ టైంలో ఇంక ఇట్లా ట్యూషన్స్ అనేవి కూడా లేకుండా ఇంకా మళ్ళీ లేదు ఇట్లానే ఉండకూడదు అని ఇంకా ఇంకా ఈ లాక్డౌన్ టైంలో బయటకు వెళ్ళే ఇది కూడా లేదు, ఇంకా మనం ఇంట్లోనే ఉంటూ
సో మళ్ళీ నేను ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నాకంటూ నేను కొన్ని లిమిట్స్ అన్న తెలుసుకుని నేను ఏంటి ఏం చేయాలి ఏంటి అసలు మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నంటే మనకు క్లారిటీ ఉండాలి ఏంటి అంతకుముందు నేను చేశానంటే ఏదో ఆడుతూ పాడుతూ చేసినట్టుగా చేశాను ఇప్పుడు మాత్రం సీరియస్గా అన్నీ తెలుసుకొని ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది ఏదో చేశాను అయిపోయింది రావట్లేదు డ్రాప్ అయిపోయినా ఇలా అయితే ఈసారి అలా చేయాలని అనుకోవడం లేదు ఒక పని స్టార్ట్ చేసామంటే మాత్రం సక్సెస్ అయ్యేంత వరకు మన ప్రయత్నం మన మీదే చేయాలి అందుకని ఈ ఉద్దేశంతో కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది నేను తయారు చేసుకుని నేను ఏం చేయాలి ఏం చేయకూడదు ఏంటి ఎంతవరకు ఏంటి లిమిట్స్ ఏంటి అని ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఒక డిస్క్రిప్షన్ అనేది నాకు నేను ప్రిపేర్ చేసుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇప్పటికీ నేను ఒక 12 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను అండ్ అలాగే ఇంతకుముందు నేను లిటరేట్ లెర్నర్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ చెప్పడం జరిగింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అంటే దట్ మీన్ మా తెలిసిన నోన్ పీపుల్కి సంబంధించి బట్ ఇప్పుడు మాత్రం నేను నా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కూడా ఎవరికి చెప్పలేదు జస్ట్ మా పేరెంట్స్తో మా ఇంట్లో వాళ్ళతో చెప్పేసి నేను స్టేటస్లో వీడియో అప్లోడ్ దట్ మీన్స్ స్టేటస్లో లింక్ పెట్టడం జరిగింది దాని తర్వాత అందరికి తెలిసిపోయి తెలిసిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ వచ్చారనమాట చూస్తున్నారు సో ఇదే అండి నాకైతే ఊరికి కూర్చోవడం ఇష్టం లేదు బట్ ఎందులో అయినా సరే నేను ఇది చేయగలను అనేది నన్ను నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి నాకు తెలియాలి అండ్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నేను ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే స్టోరీ అంతనమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్